ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామన శుభాభివందనాలు. దేవుడు నూతనమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపును గాక. మీ కొరకు నేను, సంఘము, కుటుంబము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మనందరం కూడా క్రీస్తు నామను బట్టి ఆయనలో ఏకమై ఉన్నాం కనుక. ఈ వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లెలు, ప్రియ అక్కలు ఎందరో నాతో ఫోన్లో మాట్లాడుతూ, అలానే ప్రియ సహోదరి సహోదరులు, ప్రియ తల్లులు ఎందరో వాక్యాన్ని వినుచు మేము బలపరచబడుతున్నామని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడటమే కాక డైరెక్ట్గా మందిరానికి రావడం, నాతో కలుసుకోవడం, వారి యొక్క బాధలను నాతో కలిసి పంచుకొని ప్రార్థనాపూర్వకంగా సంతోషంతో అనేక మంది సాక్ష్యరూపంలో వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళటం ద్వారా మా కుటుంబంలో ఈమెయిల్ జరిగింది, మా కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడని మీరు చెప్తున్న సాక్ష్యములను బట్టి అది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కార్యం చేయవాడు దేవుడై ఉన్నాడు, నేనెంత మాత్రం కాదు. అత్యల్పుడైన నన్ను ఆయన తన సిలువ చాటును మరుగుపరుచుకొని కేవలం ఆయన కృపచేత నన్ను రక్షించుకొని ఆయన మహా దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన నడిపించుకుంటున్న విధానమును బట్టి నేనెంతో సంతోషిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క అంశం విశ్వాసం గురించి. మీ విశ్వాసం ఏ పాటిది? నీ విశ్వాసము నీలో ఉన్నదా, వెడలిపోయినదా? జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి దినాల్లో చాలామంది క్రైస్తవ జీవితాల్లో యేసుక్రీస్తును నమ్ముకొని విశ్వాసమునకు దూరమైన వ్యక్తులు ఉన్నారు. అసలు విశ్వాసం అనేది ఎటువంటిది? విశ్వాసం ఎటువంటి కార్యాలను చేయించింది? యేసుక్రీస్తును నమ్మితే చనిపోయిన వాడు కూడా లేపబడతాడు, ఇది మన విశ్వాసం. ఆ విశ్వాసములో నుంచి వెడలిపోయిన వారు అనేక మంది ఈనాటి సంఘాల్లో ఉన్నారు. అది మీ సంఘంలో కావచ్చు, మా సంఘంలో కావచ్చు, ఈనాటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నవారు అనేక మంది తమ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకొని విశ్వాసం లేక అవిశ్వాసం వలె జీవిస్తున్నవారు నేటి కాలంలో అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఒక పదాన్ని వాడాడు. యేసుక్రీస్తు శిష్యులతో కలిసి ప్రయాణమైపోతున్నాడు. ప్రయాణమైపోతూ ఓడలో ప్రయాణమై వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా పెద్దగా గాలి వాన ఒక్కసారిగా ఉప్పినలా వచ్చి పడింది. మన బైబిల్ గ్రంథములు అనేక సార్లు చదువుకున్నాం. లూకాస్ వార్తలో ఈ యొక్క మాట మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. లూకాస్ వార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వరకు రాయబడిన మాటల్లో ఒక మాట చెప్తాను. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి మంచిదే. వారు వెలుచు ఉండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన పరిస్థితుల్లో ఉండిపోయారు. కనుక ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేశాడనే విషయాన్ని వారి కళ్ళతో లైవ్లో చూశారు. యేసుక్రీస్తు మాట చెప్పగానే, తన నోటి మాటతో చెప్పగానే చచ్చిన వాడు లేపబడ్డాడు. యేసుక్రీస్తు నోటి మాట చెప్పగానే ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న ఓ ప్రధాన యాజకుని యొక్క కుమారుడు బ్రతికించబడటం మనం చూస్తున్నాం, దాసుడు బ్రతికించబడటం చూస్తున్నాం. ఆయన నోటిలో నుంచి మాట వెడలిపోవడంతోనే అద్భుత కార్యాన్ని, సూచక్రియను చూసిన ఈ శిష్యులు ఆయన ఎందు నమ్మిక ఉంచలేదు అనేది మనకు కనబడుతున్నది. విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయినట్టు. నీ విశ్వాస జీవిత యాత్రలో అనేక రకాల ఉప్పెనలు నీ మీద పడుతున్నాయేమో, రకరకాల సమస్యలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో, వలయం వలయ చిక్కుకొని ఉన్నావేమో. కానీ యేసయ్య ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేనేలేదు, జ్ఞాపకం చేసుకో. అయితే నువ్వు భయపడుతున్నావంటే విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు. విశ్వాసం అనేది చాలా శక్తివంతమైనది. విశ్వాసం అనేది బలమైనది. విశ్వాసం అనేది బలమైన కార్యాలు చూపిస్తుంది. విశ్వాసం అనేది అన్లిమిటెడ్ పవర్ని నీకు మోటివేట్ చేస్తుంది. నిజంగా
విశ్వాసం అనేది ఉంటే చాలు, ఈ కొండలను చూసి పగిలిపోవంటే పగిలిపోతాయి. ఈ కొండ ఇక్కడ నుంచి ఎత్తివేయబడుగా కానంగా ఎత్తివేయబడతాయి. మనకు బైబిల్లో విశ్వాసం గురించి అనేక మాటలు రాయబడి ఉన్నాయి. ఏలియా విశ్వాసమును బట్టి ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవమంటే కురిసింది, వర్షం కురవకుండా ఉండుగాకంటే కురవకుండా ఆగిపోయింది. ఏలియా యొక్క విశ్వాసమును బట్టి అగ్ని రథముల మీద ఆయన కొనిపోబడ్డాడు. కానీ ఈ దినాల్లో రక్షించబడినప్పుడు ఉన్న విశ్వాసం నేటి తరములో ఉన్న క్రైస్తవుల్లో ఎవరిలో కూడా, చాలా కొద్ది మందిలో, అందరిలో నేను అంటలేదు, చాలా కొద్ది మందిలో మాత్రమే విశ్వాసం స్థిరంగా ఉన్నది. కానీ రక్షించబడినప్పుడు ఎటువంటి విశ్వాసంతో నువ్వు రక్షించబడ్డావు, ఏ విశ్వాసంతో క్రీస్తుని వెంబడిస్తున్నావో, ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతున్నావేమో, ఆ విశ్వాసమనే విలువైన ఆయుధాన్ని మనం జారు విడుచుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మనుషు కుమారుడు రాకడ సమయంలో మీ విశ్వాసమును కనుగొనునా, మీ దగ్గర విశ్వాసం ఉన్నదో లేదో ఆయన కనుగొనునా, అంటే మిమ్మల్ని చూసినప్పుడు విశ్వాసం ఉండిద్దో లేదో తెలియని పరిస్థితులు మనం ఉంటామని వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ఎన్ని సూచక్రియలు చేశాడు? యేసుక్రీస్తు మొట్టమొదటిగా పేతురు, ఆంద్రియా, యోహాను, యాకోబులను పిలిచినప్పుడు మీరు దోని లోతుకు నడిపించి వలవేయమనగానే రాత్రంతా ప్రయాసపడ్డాం, ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డామో, ఎన్ని రకాలుగా ఎన్ని దిక్కులు మేము చూసామో, మాకు తెలుసు చేపలు పట్టేవారం కనుక చేపలు ఆ యొక్క ఆ ఉండే ప్రాంతాన్ని మేము పరిశీలనగా చూసుకోగలం, ఏ ప్రాంతంలో ఏ సమయంలో చేపలు మాకు దొరుకుతాయో మాకు తెలుసు. అటువంటి నేర్పరి కలిగిన వ్యక్తులమై ఉండి ఒక్క చేపైనా మేము పట్టలేకపోయాం రాత్రంతా ప్రయాసపడి, మాకంతా తెలుసు. కానీ తెలిసిన ఈ యొక్క పనిలోనే, నేర్పరి కలిగిన ఈ పనిలోనే మేము సక్సెస్ కాలేకపోయాం, రాత్రంతా మా ప్రయాసంతా వ్యర్థమైపోయింది. అయినా ప్రభువా, చూడండి మొట్టమొదటి వారు గమనించాల్సిందంటే, అయినా ప్రభువా నీ మాట చొప్పున, నువ్వు చెప్పావు కదా ఆ మాట విని మేము లోనికి నడిపిస్తున్నామని చెప్పి నడిపించారు. నీ మాట కొరకు నీ విశ్వాసంతో వారు విని లోనికి వెళ్ళారు, సమృద్ధిని చూడగలిగారు. ఈరోజు మనం వింటున్నాం అదే శిష్య బృందం ప్రయాణమై పోతూ ఉన్నారు. అపాయకరమైన స్థితి ఉందట. ఎటువంటి అపాయకరమైన పరిస్థితి అంటే భయంకరమైన గాలివాన మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ఆత్మీయ యాత్రలో అనేక రకాలుగా భయంకరమైన పెను తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇక మరణ పడక మీదుగా వెళ్ళిపోయాం, చచ్చిపోతాం గ్యారంటీ. డాక్టర్స్ కూడా చెప్తారు నువ్వు మరణాన్ని రుచి చూడవలసిందని, పేషెంట్తో చెప్పినా, లేక పేషెంట్ బంధువులతో చెప్పినా, లేకపోతే నీ ఇంటి వారితో చెప్పినా, ఇదిగో నీ తండ్రి హార్ట్ స్ట్రోక్తో ఉన్నాడు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడని అని చెప్పి ఉండొచ్చామో, లేకపోతే నీ తల్లి పరిస్థితి బాగలేదు ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి లేకపోతే మరణిస్తుంది అని చెప్పి ఉండొచ్చామో. ప్రేదేవుని బిడ్డలారా, ఒక గ్రామానికి నేను వెళ్ళాను. ఓ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక స్త్రీ నా దగ్గరకు ఒక చిన్న పాపను తీసుకొని వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత మాకు లేకలేక పుట్టిన ఈ కుమార్తె, అయ్యా ప్రార్థన చేయండి, కాలు మీద ఒక గెడ్డొచ్చింది అని చెప్పి ఆమె అడిగినప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి ఈ పాపకు నేను ఆపరేషన్ చేయబోతున్నాను అని. అదే మాట తల్లికి చెప్పా, అమ్మా ఈ రాత్రి దేవుడు ఆపరేషన్ చేయబోతున్నాడు అంటే, అది ఏ ఆపరేషను ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ మార్నింగ్ టైం నేను మరలా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆ గ్రామంలో మీటింగ్లు జరుగుతున్నాయి, మరలా ఈ గ్రామానికి నేను వచ్చినప్పుడు, రేపు వస్తాను కదా, వచ్చినప్పుడు ఈ రాత్రి ఏం జరిగింది అనేది నువ్వు నాకు చెప్పాలన్నా, తప్పకుండా చెప్తాను అయ్య గారు అంది. ఆ రాత్రి ఏం జరిగిందంటే ప్రభు ఆపరేషన్ చేశాడు. ఏ గడ్డ అయితే భయంకరమైన క్యాన్సర్ గడ్డ అనుకున్నారో, ఆ గడ్డ అణువు కూడా కనపడకుండా మొత్తం ఆ గడ్డని దేవుడు తీసి పక్కలో పెట్టేశాడు అంత. ఆ తీయబడిన ఆ హోలు తెల్లవారేసరికి పెక్కు కట్టింది. అంటే అర్ధరాత్రి వేళ ఆ సమయంలో దేవుడు ఆపరేషన్ చేయటం, ఆ గడ్డ తీసి పక్కన పెట్టేయటం, ఆ యొక్క హోలు పూడ్చివేయబట్టం. తరువాత దినం నేను అక్కడ మీటింగ్కి వెళ్ళేసరికి ఆ తల్లి నాకు సాక్ష్యం చెప్పడం ఎంత గొప్ప కార్యమో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనతో ఉంటే చాలు. భయంకరమైన ప్రాణాంతకమైన సమస్యలు నువ్వు బాధపడుతున్నావా? అపాయకరమైన స్థితిలో నువ్వు ఉన్నావా? ఉపాయమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు, భయపడబాక. భయపడుతున్నావంటే నీ విశ్వాసం ఎక్కడా? భయపడుతున్న నీ విశ్వాసం ఎక్కడా? భయపడుతున్నావంటే నీ విశ్వాసం ఎక్కడంటే, నీ విశ్వాసం వెడలిపోయింది, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
మనిషిలో బలం ఉన్నంత కాలం ఏదైనా మనం చేయగలుగుతాం. బలం పోయి బలహీనత మనలోనికి వచ్చినప్పుడు ఏ పని కూడా, కనీసం 10 కిలోలు కూడా మనం మోయలేం, 5 కిలోలు కూడా మోయలేం, కనీసం వాటర్ బాటిల్ కూడా పట్టుకునే పరిస్థితి వస్తుంది, ఎవరో తప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం అనేది మహాశక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనతే సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశాన్ని, ఈ సర్వ సృష్టిని స్తంభింప చేసేంత శక్తివంతమైనది. యెహోషువ కాలంలో సూర్యుని ఆజ్ఞాపించగా ఆగిపోయింది, చంద్రుని ఆజ్ఞాపించి చంద్రుడు ఆగిపోయాడు. ఈ సర్వ సృష్టి ఒక్క దినం అలా ఆగిపోయింది. అంత బలమైన విశ్వాసం, విశ్వాసం అనేది ఈ సర్వ సృష్టిని శాసించగలిగిన విశ్వాసం ఉండగా ఉండవలసిన క్రైస్తవ జీవితాలు ఏమైపోతున్నాయంటే లోకానుసారమైన వాటి, అలంకారప్రాయమైనటువంటి వాటి వైపు మనం మరలుతున్నాం. అలంకారప్రాయమైన వాటి వైపు మరలిపోయి మన విశ్వాస జీవితాన్ని చెదరగొట్టుచున్నాం. విశ్వాస జీవితంలో చెదిరిపోయిన వారి కోసం మహాభక్తుడైన పేతురు మొదటి పత్రికను రాశాడు. విశ్వాస జీవితంలో ఎలా ఉండవలసిన వారు ఎలా అయిపోయారో పేతురు అయి కూడా చెప్తాడు. అలానే పౌలు చెప్తాడు. పౌలు తన పత్రికల్లో, కొరింథీయులు రాసిన పత్రికలో 2 కొరింథీయులు 13:5 మనం చూసినట్లయితే చూద్దాం, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి చాలు. మీరు 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందని నిరీక్షించున్నాను. మీరు ఏ దుష్కారమైనను చేయకుండవల్లని దేవుని ప్రార్థించున్నాను. నిజంగా ఇక్కడ అంటున్నాడు పౌలు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో నేనేమంటల్లా. ఒకవేళ నేనంటే మీరు విశ్వాసం లేదు మీ దగ్గర, నేనేలానుకో ఈ సమయంలో వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లెలారా, వాక్యాన్ని వినుచున్న ప్రియ తల్లులారా, అక్కలారా జ్ఞాపం చేసుకోండి, అనలారా, నా ప్రియ తమ్ముళ్ళారా, బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి, మిమ్మల్ని మీరు విశ్వాసాన్ని కోల్పోయారు. ఎందుకు ఇలా బ్రతుకుతున్నారని వాక్యం ఒకవేళ సూటిగాని హృదయాన్ని తాకుతున్నట్లయితే, నేను కాదు ఈ మాటలు అంటుంది ప్రభు, నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు, నా నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసము ఉన్నదా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకప్పుడు నీ విశ్వాసం ఎంత భయంకరమైన ఉప్పెన, పెను తుఫానులు చెలరేగుతున్న నీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితిలో, భార్యాభర్తల మధ్య నెమ్మది లేని పరిస్థితిలో, వ్యాపారం కానీ, ఉద్యోగము కానీ, చేతి పనులు కానీ, వ్యవసాయం కానీ ఏది సహకరించని పరిస్థితుల్లో, చిన్నాభిన్నమై బ్రతికే భారముగా ఉన్న దినాలలో నీ విశ్వాసమును బట్టి ఎంత గొప్పగా దీవించబడ్డావో ఇట్టే మర్చిపోయావా? నీ విశ్వాసం ఉన్నదో లేదో నిన్ను పరీక్షించుకోమంటున్నాడు పౌలయ్యా కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు. విశ్వాసం పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వేరొక విశ్వాసం ఎటువంటిదో కాదు, కానీ నీ విశ్వాసం ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది దేవునిలో, అది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక ఆయుధం వంటిది కాబట్టి. ప్రాణపాయ స్థితిలోనికి వారు దిగజారిపోయారు, కానీ ఆ ప్రాణాలను నిలబెట్టే దేవుడు ఉన్నాడు అని మరచిపోయారు. ఇది ఎంత భయంకరమైన దుర్భరమైన పరిస్థితి. నేటి సంఘాల్లో కూడా యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకొని మీ విశ్వాసాలు చెదిరిపోవడానికి లోకానుసారమైన ఆకర్షణీయమైన ప్రసంగాలు కావాలి మనకి. ఆకర్షణీయమైన ప్రసంగాలు, ఆకర్షణీయమైన సేవకులు కాదు కావాల్సింది. నిజమైన వాక్యాన్ని ప్రకటించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఈనాటి కాలంలో నిజముగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించే వారు చాలా కొదువై ఉన్నారు. అంటే రానున్న దినాల్లో వాక్యము కరువు కాబోతుంది. వాక్యం అనే జీవాహారము లేకుండా పోయే దినాలు రాబోతున్నాయి. కనుక విశ్వాసము కోల్పోతున్నావంటే వినుట వల్ల విశ్వాసము కలుగునని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రోమా పత్రికల అపొస్తలు పౌలయ్య చెప్తాడు వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. అంటే వినికిడి శబ్దాన్ని నువ్వు కలిగి ఉండి కూడా సరైన వాక్యాన్ని వినలేకపోతున్నావు. ముసలమ్మ ముచ్చట్లు కావాలి, పిట్ట కథలు కావాలి, మనల్ని ప్రేరేపించి గొప్పగా పొగిడే సేవకులు కావాలి. ఓ చిన్న సేవకుడు నీకు పనికిరాడు, అతను మంచి విశ్వాసం ఉండొచ్చు, బలమైన ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడు కావచ్చు, పనికిరాడు. అట్రాక్షన్ కావాలి, ఇలాంటి దినాలలో అట్రాక్షన్ కావాలి. గొప్పవాడై ఉండాలి, గొప్ప కారులు తిరిగే వాడై ఉండాలి, ఆత్మ ఉండాలేకపోయిన పర్లే, నేను గొప్పగా చెప్పుకోవాలి అని నీ విశ్వాస జీవితాన్ని ఎంత పతనం చేసుకుంటున్నావో,
నీ కోసం కన్నీరు కార్చారు, మోకాళ్ళు వంచి కన్నీరు కార్చిన సంఘ నాయకులను విడిచిపెట్టావంటే ఆ విడిచిపెట్టిన క్షణమే నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు. అందుకే విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నారు అనేక మంది. అందుకే పౌలయ్య అంటున్నాడు, కొరింది సంఘంలో రకరకాల బోధలు ప్రారంభమైనాయట. ఆ సంఘంలో బోధలు రకరకాల భిన్న భిన్న బోధాలు ప్రారంభమైనప్పుడు భిన్నత్వం కలిగిన బోధలు ఎప్పుడైతే ఆ సంఘంలో ప్రవేశించినాయో వారి ఆలోచన విధానం కూడా మారిపోయింది. నిజంగా ఈనాటి క్రైస్తవ జీవితాల్లో సరైన క్రమంలో పెంచబడుతున్న మనం వాక్యమే కదా విందామని, వాక్యాన్ని విను తప్పులేదు, ఎక్కడికైనా వాక్యం వినడానికి పరుగులెత్తు తప్పులేదు. నా సంఘ బిడ్డలైనా నీ సంఘ బిడ్డలైనా ఎవరైనా సరే వాక్యాన్ని వినొచ్చు, కానీ విన్న వాక్యము సరిగా బోధ జరిగిందా లేదా అనేది పరిశీలన అనేది ఉండాలి. బైబిల్ గ్రంథమును మనం చెప్పాలి అంటే ఇది పవిత్రమైన గ్రంథం, ఇది పరిశుద్ధమైన గ్రంథంగా చెప్తాం. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనాలు చెప్పుచున్నారా, చెప్పే బోధకులు లేదా? ఎంతవరకు లోకానుసారమైన మాటలు చెప్తున్నారో, ఎంతవరకు మనకిష్టమైన మాటలు చెప్తున్నారో, ఎంతవరకు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు ప్రకటిస్తున్నారు, అది ఆలోచన చేయాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించే సేవకులంటే చాలామందికి కష్టం. కానీ మనల్ని పొగిడే వాళ్ళు, నువ్వు కానుకిచ్చావు గొప్పదానివమ్మా అని నీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు నీకు కావాలి. నీ పేరు గొప్పగా ప్రకటించేయాలి సంఘములో. ఈ ఫ్యాన్ పలానా వాళ్ళు ఇచ్చారనో, లేకపోతే ఈ టేబుల్ పలానా వాళ్ళు ఇచ్చారనో, లేకపోతే అది ఇచ్చారు ఇది ఇచ్చారు, నీ గురించి ఎంత గొప్పగా చెప్తే అంత గొప్పగా ఫీల్ అయిపోతావు, అంత గొప్ప విశ్వాసం నువ్వు అనుకుంటున్నావు. కానీ అక్కడే నీ పతనం ప్రారంభమైంది తెలియదు. ప్రియదేవుని బిడ్డారా, దేవుడు కూడా ఈ చేతితో ఇచ్చేది చేతికి తెలియకూడదు అంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే బహిర్గతం చేస్తున్నాం. దీనివల్ల మన విశ్వాసం అనే ఆయుధం దెబ్బతింటుంది. ఒక పొదునైన కత్తి సరైన వాడకం లేకపోతే ఏ రీతిలో తుప్పు పెట్టిపోయి చెడిపోతుందో, ఓ పొదునైన ఆయుధం వాడకపోతే ఏ రీతిలో పాడైపోతుందో, ఒక వెహికల్ ఒక వాహనమును కంటిన్యూగా రన్నింగ్లో ఉన్న వాహనం వేరు, వాడకం తప్పి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు రన్నింగ్లో ఉన్న వాహనాన్ని ఆపి పక్కన పెట్టి దాన్ని షో చేస్తూ ఎప్పటికప్పుడు పెయింట్ వేస్తూ శుభ్రం కడిగి పెయింట్లు వేస్తే అలంకరణ చేస్తూ దాని వాడకం అనేది లేకుండా, దాని ఇంజిన్ వాడకం అనేది లేకుండా, దాన్ని చూసే చూపర్లందరూ కూడా ఆకర్షణీయంగా తయారు చేసినంత మాత్రాన అది గొప్ప వెహికల్ కాలేదు. అది ఎందుకు స్టార్ట్ కాకపోతే ఎందుకు పనికొస్తుంది? లోపల అంత తుప్పు పట్టి పాడైపోతూ ఉంటుంది. నిరంతరము కంటిన్యూషన్గా వాడే వాహనము ఎంత అలర్ట్గా ఉంటుందో, విశ్వాస జీవితంలో ఒక విశ్వాస అయిన నీవు నిరంతరము వాహనం వలె పనిచేయాలని యొక్క హృదయం. జ్ఞాపకం చేసుకోండి, వీరు ఆ సరస్సులో దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని, ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలని ప్రయాణమైపోతున్నారు. ఆ ప్రయాణమైపోతూ కొంచెం దూరం వెళ్ళాక మధ్యలోనికి వెళ్ళాక జరిగింది ఏంటంటే, భయంకరమైన గాలి వాన ప్రారంభమైంది ఆ సరస్సు మీద. ఓ భయంకరమైన ఉప్పెన ప్రమాదంలాగా వచ్చింది. ఆ వస్తున్న గాలికి, ఆ వీచే గాలికి, ఆ వస్తున్న వానకు ఈ పడవ లోపలికి నీళ్ళు వచ్చి మునిగిపోయి ప్రమాదపు ప్రాణపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ప్రాణాన్ని ఇచ్చేవాడు అక్కడే ఉన్నాడనేది మరచిపోయారు. అంటే వాళ్ళు ఏం చూశారంటే, ప్రాణమును ఇచ్చే దేవుని వైపు చూడక, నీ ప్రాణమును తెప్పరిల్ల చేసే ఏసై వైపు చూడక, ఇంకా ఉరుముతున్న మెరుపులు ఉరుములు భయంకరమైన అలజడి సృష్టిస్తున్న ఈ గాలి వాన వైపే వాళ్ళు చూస్తున్నారు. కానీ ఏసై వైపు చూడటంలా, లోకం వైపు నువ్వు చూసినంత కాలము విశ్వాసం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా? ఇదే ప్రశ్న మొదలవుతుంది. అంటే విశ్వాసమును నువ్వు కోల్పోతూ ఉన్నావని అర్థం. లోకం వైపు, లోకము నుంచి వస్తున్న ప్రమాదం వైపు నువ్వు చూస్తుంటే ఏసై వైపు చూడవలసిన నీ చూపు లోకం వైపు చూస్తుంటే విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంది, సన్నగిల్లిపోతుంది. వెలుగుతున్న లైట్లు కూడా రాన్ 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 ఏమవుతాయి, డిమ్ కొడుతూ ఆరిపోతాయి. ఆరిపోయే దీపానికి కూడా వెలుగు ఎక్కువ అన్నట్టు ఒక్కసారిగా అలా వెలుగు ఆరిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
మన విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలంటే, మన విశ్వాస జీవితం బలమైన విశ్వాస జీవితంగా మనం ఉండాలంటే వాక్యాన్ని వినే యోధులుగా ఉండాలి. యేసయ్య పట్ల ఎటువంటి విశ్వాసం మనకు కలిగి ఉన్నామో, మన ప్రాణదాత అయి ఉన్న మనకు ప్రాణమిచ్చే యేసయ్య వైపు మనం చూడాలి. లోక వైపు కాదు మనం చూడాల్సింది, యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. అయితే లూకాసువార్త 18:8 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉన్నది ఒకసారి చూద్దాం. లూకాసువార్త 18:8 రాయబడిన మాట నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క రాకడ సమీపం ఉందని, ఎత్తబడే గుంపులో మనం లేమని ఇక్కడే కనబడిపోతుంది. అందుకే పౌలయ్య కూడా మీ విశ్వాసము కోల్పోయారు, మీ విశ్వాసము భ్రష్టత్వాన్ని సంతరించుకున్నది, విశ్వాసాన్ని కోల్పోతే వస్తుందంటే భ్రష్టత్వం వస్తుంది. చెప్తున్నాను, బలమైన పదునైన ఆయుధము, వాడబడుతున్న ఒక కత్తి, ఒక ఖడ్గము నిరంతరం వాడబడుతున్న చూడండి, అది పొదునెక్కి షైన్ వద్ద తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. వాడకుండా పక్కన పడి ఎండకి ఎండి వాడక తడిచి ఉండ కత్తులు చూస్తాం మనం, ఏమాత్రం దానికి పొదులు అనేది ఉండదు, తుప్పు పట్టి పాడైపోతుంది. మన విశ్వాసం కూడా వాక్యాన్ని వినకపోతే, వాక్యానుసారమైన జీవితాన్ని మనం అవలంబించకపోతే మన విశ్వాస జీవితము కూడా తుప్పు పట్టి పాడైపోయిన ఆయుధంతో సమానం. అప్పుడేమవుతుందంటే తుప్పు పట్టి పాడైపోవడం అంటే మన విశ్వాస జీవితం తుప్పు పట్టిపోయి భ్రష్టత్వాన్ని సంపాదించుకుంటాం. విశ్వాసంతో సంపాదించుకునేవి విలువైన వస్తువులు, అవి నిరంతరము నిత్యము నిలిచి ఉంటాయి. అవిశ్వాసంతో సంపాదించుకునే భ్రష్టత్వాన్ని సంపాదించుకుంటాం, రోగాలను సంపాదించుకుంటాం. విశ్వాసాన్ని కోల్పోయిన అనేక మంది బైబిల్ గ్రంథములో తమ తమ విశ్వాసాలను కోల్పోయిన వారిని చూస్తాం. ఆకాన్ని చూస్తాం, గెహాజీని చూస్తాం. గెహాజీ ఎలీషాను వెంబడించినంత కాలం మంచి విశ్వాసంతో ఉన్నాడు, లోక ఆశల వైపు చూశాడు, భ్రష్టత్వాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు అంటే కావలసిన లోకమునున్న నగలు, లోకమునున్న వస్త్రాలన్నీ తెచ్చుకున్నాడు. దానికి కారణం ఏమై ఉన్నది అంటే భ్రష్టత్వాన్ని, విశ్వాసాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. విశ్వాసాన్ని ఏదైతే ఏ సేవకుని వెంబడిస్తూ నిత్యరాజ్యానికి నేను వారసుని కావాలనుకున్నాడో ఆ సేవకుని వెంబడించడం మానేసి లోకమునున్న వస్తువుల వైపు చూశాడు, లోక ఆశలను కోరుకున్నాడు. లోకాశలు కోరుకున్నాడు కనుకనే భ్రష్టత్వం సంభవించింది. లోకాశలు కోరుకున్నాడు కనుకనే విశ్వాసం ఆయన వెడలిపోయింది, విశ్వాసము వదిలిపోయింది, విశ్వాసం ఆయనలో లేకుండా పోయింది. ఏమొచ్చింది ఆయనలో కంటే? భ్రష్టత్వం వచ్చింది. గెహాజీ జీవితాన్ని మనం చూసుకోవచ్చు, ఆకాను జీవితాన్ని చూసుకోవచ్చు. ఆకాను తన జీవితంలో అప్పటి వరకు బాగానే కొనసాగాడు. ఏదైతే శాపగ్రస్తమైనది ముట్టుకోవద్దంటే ముట్టుకున్నాడు, గుడారంలో తెచ్చి భద్రంగా దాచుకున్నాడు. తాను పాడయ్యేది కాక తన భార్య బిడ్డలు కూడా పాడు చేశారు. చూడండి, విశ్వాస జీవితం ఆ కుటుంబాన్ని పాడు చేసింది. చెరసాల సైనికుడు, చెరసాల అధికారి విషయంలో చూస్తున్నాం, చెరసాల అధికారి యొక్క విశ్వాసం తనను కాపాడింది, తన కుటుంబాన్ని కాపాడింది. కొర్నేల జీవితాన్ని చూస్తాం, కొర్నేల జీవితంలో తన విశ్వాసం తనను కాపాడింది, తన కుటుంబాన్ని కాపాడింది. నోవాహు జీవితాన్ని చూద్దాం, విశ్వాసం నోవాహు జీవితంలో నోవాహును కాపాడింది, తన కుటుంబాన్ని కాపాడింది. ఈరోజు యేసయ్య నీ వైపు చూస్తున్నాడు, విశ్వాసం ఏమాత్రమన నీలో ఉందా అంటే అది తుప్పు పట్టిపోయిందా, పాడైపోయిన రీతిలో ఉన్నావా? నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అక్క, జ్ఞాపకం చేసుకో, అహంకారంతో, అవిధేయతతో, మూర్ఖ స్వభావంతో, విశ్వాసం లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఇప్పుడైనా సరే, ఇక్కడైనా సరే మార్పు చెందటానికి ఇష్టపడు. నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ పరిస్థితులు మార్చుకో. వాక్యం సెలవిస్తున్నది, నిజంగా దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడు, వాక్యాన్ని చదవడానికి ఇష్టపడు, వాక్యానుసారంగా జీవించు. ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నిన్ను శక్తిమంతురాలుగా మారుస్తుంది, ఈ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది, ఈ వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది, ఈ వాక్యం నీ కుటుంబాన్ని మారుస్తుంది, ఈ వాక్యం నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది, ఈ వాక్యం విశ్వాస జీవితంలో బలమైన యోధురాలుగా నిన్ను మారుస్తుంది. నమ్మిన యేసుక్రీస్తుని విన్నంటి ఉండు, మరిచిపోబాక ప్రాణపాయ స్థితిలో ఉన్నావా, అపాయకరమైన స్థితిలో ఉన్నావా, నువ్వు దిగజారిపోతున్నావా, నిన్ను లేవని తాడు అక్కడే ఉన్నాడు, అది మర్చిపోబాక. అంటే యేసుక్రీస్తు లేచి మాట్లాడుతున్నాడు కదా, ప్రభువా ప్రభువా చచ్చిపోవాలని సిద్ధంగా ఉన్నామంటే
వెంటనే ఆయన లేవగానే గాలిని చూశాడు, ఆగిపోమని ఉన్నది ఆ ప్రకృతి, వెళ్ళే తాండాన్ని సృష్టిస్తున్న ఆ గాలి ఒక్కసారిగా ఆయన మాటకు లోబడి మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. శబ్దం లేదు, నోర్మోయ్ అనగానే నోరు మూసినట్టు, పిల్లలు నోర్మోయండి అనగానే నోరు మూసినట్టు. వెంటనే ఈ ప్రకృతి ప్రళయం ఆగిపోయింది నిశ్శబ్దం గల. రెండవదిగా ఎగసి పడుతున్న కెరటాలు, ముంచెత్తాలనుకుంటున్న కెరటాలని కద్దించాడు ఆగిపోండి అని. గాలి, నీరు, ఆకాశం, భూమి సమస్తం దేవుని మాట వింటున్నాయి. నీ విశ్వాసమును కోల్పోయి నువ్వు దేవుని మాట వింటలేదా? ఒకప్పుడు గొప్ప విశ్వాసం ఉన్నావే, ఇప్పుడు రంగుల వలయానికి కావాల్సిందా? రంగుల వస్త్రాలని కావాల్సి వచ్చినాయా? రంగురంగుల వస్త్రాలు దేవునికి అసహ్యకరమైన రీతిలో ఆ వస్త్రధారణ ఎంత భయంకరమైన వస్త్రధారణ. ఈనాటి కాలంలో ప్రియ చెల్లెలు ఎంతమంది చూస్తున్నారు, భయంకరమైన వస్త్రధారణ, భయంకరమైన వేషధారణ. విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళు. పైకి భక్తులు వలె నటిస్తూ ఉంటారు. ఆ వేషధారణ కలిగిన జీవితాన్ని తీసివేయండి. ఇకనైనా ఇప్పుడైనా నీ కుటుంబం మార్పు కొరకు ప్రమాదపు అంచునుందిగా, నీ కుటుంబం ప్రమాదపు అంచున నీ ఉన్నావు కదా, నీ జీవితాన్ని లేవనెత్తటానికి, ఎగసి పడుతున్న కెరటాలను, ఉప్పినటువంటి కెరటాలను అణిచివేయడానికి ప్రభువు నీతో ఉన్నాడు. నీ విశ్వాసం స్థిరముగా ఉంచుకో. నీ విశ్వాసం ఎటువంటిదో జ్ఞాపం చేసుకో. నీ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. చూసినప్పుడు తుప్పు పట్టిపోయిందేమో, తనికి మనతనంగా ఉన్నదేమో, ఎక్కడ నీ విశ్వాసం అంటున్నాడు. ఎక్కడ నీ విశ్వాసం ఉన్నదా స్థిరంగా? ఎక్కడ నీ విశ్వాసం అప్పుడే చెల్లి స్థిరంగా ఉన్నారా? ఎక్కడ నీ విశ్వాసం స్థిరంగా ఉన్నట్లయితే, ఇకనైనా సరే నా విశ్వాసం స్థిరపరుచుకుంటాను అని ఒక తీర్మానం తీసుకుంటే నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రం. శ్రేష్టమైన గొప్ప దైవమా, ఈ వాక్యాన్ని విన నా ప్రియ చెల్లెలు, అక్కలు ఎందరైతే విశ్వాసానికి దూరమైపోయారో, విశ్వాసాన్ని కోల్పోయారో, తిరిగి బలమైన విశ్వాస జీవితాన్ని నీ బిడ్డలకు దాయచేయండి. బలమైన విశ్వాస జీవితం ఏలియా కలిగి ఉన్నాడు కనుకనే అగ్ని రథముల చేత కొరిపోబడ్డాడు. బలమైన విశ్వాసంతో అబ్రహాము ఉన్నాడు కనుకనే ఆశీర్వాదానికి వారసులయ్యాడు. బలమైన విశ్వాస జీవితాన్ని మాకును నాకును ఈ వాక్యాన్ని వినుచున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాల గొప్ప కార్యమును మీరు చేయండి. పెను ప్రమాదములు ఏ కుటుంబం ఉన్నదో, ఏ వ్యక్తి ఉన్నాడో ఈ వాక్యం వింటూ ఉన్నవారు, ఆ వ్యక్తులను మీరు తాకండి, ప్రభువా లేవనెత్తండి. ప్రాణపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్ధరణ దయచేయండి. ఈ వాక్యమును బట్టి వారు లేవనెత్తి బలపరిచి సహాయం దయచేయమని యేసు నామములో చునాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్. సకల జనుల ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, నియర్ డాంబోస్కో స్కూల్, మంగళగిరి. ఫోన్ నెంబర్ 9502454334. మరొక నెంబర్ 8332008832. అవర్ అడ్రస్ ఎస్జే ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, నియర్ డాంబోస్కో స్కూల్, మంగళగిరి. ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ 9502454334. గాడ్ బ్లెస్ యూ ఆల్.